వెల్కమ్ బ్యాక్ వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు వినిపిస్తోందా? ఈ మధ్యకాలంలో ప్రధానంగా మనం చూస్తే బడ్జెట్లన్నీ కూడా చూస్తూ ఉన్నాం ప్రతిసారి కూడా. అందులో అగ్రికల్చర్ బడ్జెట్ ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది, కేంద్రంలో కూడా. ముఖ్యంగా బడ్జెట్స్లో చూస్తే ఇటు రైతులకు సంబంధించి, హార్వెస్టింగ్కి సంబంధించి, పంటలు కోల్డ్ స్టోరేజ్ కానీ, లేదా ఫుడ్ ప్రాసెసింగ్కి కానీ, లేదా మీరు అన్నట్లుగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కానీ, వీటన్నిటికి విపరీతమైన సబ్సిడీలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఉంది గవర్నమెంట్. కానీ మనం ప్రాక్టికల్గా చూస్తే ఎక్కడ రైతు వాటిని అందుకోలేకపోతా ఉన్నాడు, ఏంటి దీనికి కారణం? ఇందాక నేను చెప్పినట్టు మీకు చిన్న చిన్న కమతాల మూలన ఇది ఒక పెద్ద అవరోధంగా మారింది మేడం. అది ఇది గవర్నమెంట్ కాకపోతే ఏంటంటే, ఈ గవర్నమెంట్ కూడా ఈ సంస్కరణలు ఏదైతే వ్యవసాయంలో తీసుకొస్తుందో ఆ సంస్కరణలు భారతదేశంలో ఉన్నటువంటి లోకల్ పరిస్థితులకి తగ్గట్టుగా రైతులను కూడా ఇందులో భాగస్వాములు చేసి తగినటువంటి చర్చలు జరిగిన తర్వాత నిర్ణయాలు కనుక వస్తే తప్పకుండా, మీరు ఇందాక అడిగారు ప్రపంచంలో అనేక దేశాల్లో అక్కడ పంట అక్కడే పండుతుంది, కాయ వచ్చిన తర్వాత జ్యూస్ కూడా వస్తుంది అని. అంటే భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అలాగే రాబోయే రోజుల్లో దేశంలో ఉన్నటువంటి అందరికీ మరి కావాల్సినటువంటి ఆహారం కనుక అందాలి అంటే తప్పకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రావాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే ముందు మనకి అటు వ్యవసాయం, రైతులు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి యువకులు ఉపాధి అవకాశాలు, తద్వారా మొత్తం దేశం చెప్పలేనంత అభివృద్ధి పథంలో నడవడానికి అవకాశం ఉంటుంది మేడం. మీరు చెప్పినటువంటి ఈ బడ్జెట్ లో కల్పించేటటువంటి అవి కూడా అప్పుడు నిజంగా రైతులకు వస్తాయి. ఇప్పుడు భయం ఎక్కడ వస్తుందంటే ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ లో, మరి ఈ రోజు చూస్తుంటే ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో ఏం జరిగిన క్షణాల్లో మన అరచేతిలో చూసుకుంటున్నాం. అలాంటిది అనేక సాంకేతిక పరమైనటువంటి శాస్త్రవేత్తలు కూడా అనేక సాంకేతిక పరంగా ఫలితాలు మనకు అందించారు. వాటిని పెట్టి రైతుల్ని అందరినీ కూడా మనం కన్విన్స్ చేయగలగాలి. ఏది మీరు కోఆపరేటివ్ ఫార్మింగ్ లో ఒకచోట 100 ఎకరాలు లేదా 200 ఎకరాలు 300 ఎకరాల ప్లాట్లు మనం చేసుకున్నా దానివల్ల వ్యవసాయంలో ఖర్చు తగ్గుతుంది, మన విత్తనాలు మనం తయారు చేసుకోవచ్చు, యాంత్రీకరణ దుక్కి దున్నే దగ్గర నుంచి పంట ఇంటికి కోసుకొచ్చినంత వరకు కూడా యాంత్రీకరణ పెద్ద ఎత్తున వస్తుంది. 300 ఎకరాల ప్లాట్లు కనుక ఉన్నట్లయితే మీకు ఇంకా ఖర్చు తగ్గి ఆదాయ మార్గం పెరుగుతుందని, ఇక్కడ ఎవరు కూడా ల్యాండ్ ఓనర్స్కి భూమి హక్కు మీరు కోల్పోరు, అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉంటారో లేదా ఈ 300 ఎకరాలు ఎవరైతే చేస్తారో పెద్దలు, మిగతా చిన్న చిన్న రైతులు కూడా అందులో వాళ్ళు ఒక అంటే వాళ్ళు కూడా వ్యవసాయంలోనే ఉండి దానికి సంబంధించినటువంటి దాని ద్వారా వచ్చి చేతపత్యాలు తీసుకోవచ్చు, అలాగే వాళ్ళకి ఓనర్షిప్ ఉంటే దానికి తగ్గట్టుగా రేషియోలో మరి వాళ్ళకి లాభాలు కూడా భాగస్వామ్యంతో లాభాలు. కానీ వెంకటేశ్వరరావు గారు మీరు అంటున్నారు అంటే వాళ్ళ పొలంలో వాళ్ళే చేసుకుంటా ఫలితం తీసుకుంటా జీతభత్యాలు తీసుకోవచ్చు అని. అంటే అనేక మంది రైతులతో మేము గతంలో కానీ ఈ మధ్య కానీ మాట్లాడినప్పుడు, ముఖ్యంగా సరే కోఆపరేటివ్ ఆర్ కార్పొరేట్ ఫార్మింగ్ ఏదైనా సరే, వాళ్ళ ఆందోళన ఎలా ఉందంటే మన పొలం ఎవరికో ఇచ్చేస్తాము, మన పొలంలోనే మనం కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది అననే ఒక భయం ఉంటుంది రైతుల్లో. ఏంటి ఈ భయం, నిజమే అంటారా మేడం? ఇప్పుడు మనం 50 సంవత్సరాలు వెనక్కి ఒకసారి కనుక వెళ్ళినట్లయితే దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మన యొక్క ఆహారపు వ్యవహారపు అలవాట్లో మనం ఎంత మార్పు చేసుకున్నామో తెలుసు మీకు. అలాగే రాబోయే 10-20 సంవత్సరాల్లో ఇంకా గణనీయమైనటువంటి మార్పులు చేర్పులు వస్తాయి మన లివింగ్ స్టేటస్ లైఫ్ స్టేటస్ లో. సో దానికి తగ్గట్టుగా ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చి ఇంకా ఇతర పెద్దలు అందరూ కూడా అనేక వేదికల మీద రైతులను కూర్చోబెట్టి మాట్లాడి ఈరోజు వాళ్ళు మనకున్నటువంటి సాంకేతికతతో తప్పకుండా వాళ్ళని నమ్మించగలమని నేను అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉన్నాయి, 500 ఎకరాలు 1000 ఎకరాలు 2000 ఎకరాలు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, మరి అక్కడ ల్యాండ్ ఓనర్స్ వాళ్ళకి ఎవరికైతే ఇచ్చారో మరి వాళ్ళు అక్కడ భయపట్టలేదే. మోడల్స్ ఉన్నాయి, నేను కొత్త మోడల్ అని చెప్పట్లేదు మేడం. ఆ మోడల్స్ ఏదైతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినా దేశంలో, ఏ మోడల్ ఎస్టాబ్లిష్ అయినా అది అన్ని చోట్ల రావాలి. క్రాపింగ్ ప్యాటర్న్ తో కనుక అది పెడితే, ఎప్పుడైతే క్రాపింగ్ ప్యాటర్న్ వస్తో, నేను కృష్ణా జిల్లాలో చెరుకు వేసుకుంటే నాకు ఇంత వస్తుంది, లేదా నేను గుంటూరు జిల్లాలో మిర్చి వేసుకుంటే నాకు ఇంత గ్యారంటీ లాభం వస్తుందని రైతుకు నమ్మకం కలుగుతుంది మేడం. అప్పుడు తప్పకుండా అందరూ ముందుకు వస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, లక్ష్మీప్రసాద్ గారు. లక్ష్మీప్రసాద్ గారు చెప్పండి ఈరోజు, ఎందుకంటే ముఖ్యంగా మనం ఈ చర్చ చేస్తూ ఉన్నాము, ఒకవైపు దేశం అంతా కూడా కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా వాళ్ళ ఆందోళన మినిమం సపోర్ట్ ప్రైస్ నుంచి గవర్నమెంట్ వెనక్కి వెళ్తుంది అని చెప్పి. ఎందుకంటే అందరూ కూడా కొన్ని పంటలకు ఆ రోజు 1960కి ముందున్న ఫుడ్ క్రైసిస్ నుంచి బయటపడడానికి ఆ రోజు ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహకాలకి అనుగుణంగా అలవాటైన వ్యవసాయం. ఈరోజు వాళ్ళ ఆందోళనలు ఏంటి? ఎందుకంటే కొత్త చట్టాల ద్వారా కొంత మోడర్నైజేషన్కి కూడా అవకాశం ఉంది అని అనేది మీరు అంటున్నారు. కానీ రైతులు అంటే ప్రధానంగా మార్కెటింగ్ నుంచి, అదేవిధంగా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా ధర నుంచి గవర్నమెంట్ తప్పుకుంటే మన చేతిలో లేకపోతే మనకి నష్టం జరుగుతుందేమో అనేది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఇది యాక్చువల్గా అండి కొద్దిగా ముందు ఇచ్చిన, ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పినట్టు
ముందే రైతులతో సంఘాలతో చర్చించి వాళ్ళని ఒప్పించి ఇదే యాక్ట్ వాళ్ళతో ఒప్పించి చక్కగా అమలు పరిస్తే చాలా బాగుండేదండి. దీంట్లో చట్టాల్లో తప్పులేదండి, కానీ ఆ క్లారిటీ ఇవ్వడంలో సరిగ్గా చేయలే. ఇప్పుడు ఒకటి అందుకని ఈ సందిగ్ధత ఈ కన్ఫ్యూజన్ అంతా ఉందండి. ఈ ప్రమోషన్ అండ్ ఫెసిలిటీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, చిన్న ఉదాహరణ చెప్తా మీకు, తిరుపతి దగ్గర పొంగనూరు ఉంది బోర్డర్, పలమనేరు పొంగనూరు ఉంది బోర్డర్ ఉంటుంది, అటు పక్కన బెంగళూరు ఉంటుంది, దగ్గరలో కోలార్ ఉంటుంది, బెంగళూరు మూడు రాష్ట్రాలు ఇక్కడ ఈ బోర్డర్ దాటి అక్కడ అవతల వాళ్ళకి అమ్ముటాకు వీలు ఉండదండి. బెంగళూరు చాలా దగ్గరలో ఉంది, అక్కడికి పండిస్తే అక్కడ పంపిస్తే మంచి రేట్ వస్తుంది, కానీ బోర్డర్ దాటడం వలన ఇది లేకపోవడం వలన ఫెసిలిటీ లేకపోవడం వలన మనకు ఇబ్బందులు అవుతాం. ఇదే గనక ఇప్పుడు సవరించిన చట్టం ద్వారా ఖచ్చితంగా ఏ రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు, ఇబ్బంది లేదు. సెస్ మార్కెట్ సెస్లు ఇవన్నీ ఏమి ఉండవండి, అక్కడ ఎవ్వరు కూడా ఏమి ఇబ్బంది పడేసిన అవసరం లేదు. అయితే ఏంటంటే మన వాళ్ళు అనేది ఇండియా మొత్తం మీద ఒకే ప్రైజు ఒకటే ప్రైజు అని చెప్పేసి అన్నారు ముందు, వచ్చింది మాట. అయితే యాక్ట్లో కనపడలేదు, కానీ ఒకటే ప్రైజ్ అంటే ఇప్పుడు మన కాశ్మీర్లో పండే యాపిల్కు మరి ఇక్కడ కేరళలో అదే ప్రైస్ దొరకడం అంటే అది కష్టం అవుతుంది, చాలా సబ్సిడీస్ ఎన్నో రావాలి దాని, అది కష్టం. కానీ లక్ష్మీప్రసాద్ గారు, లక్ష్మీప్రసాద్ గారు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుందండి. ఇలా వన్ మార్కెట్ వన్ ప్రైస్ కనుక అయితే, ఇప్పుడు మా దగ్గర టమోటా పండుతుంది అనుకోండి, మీరు అన్న పొంగనూరు పలమనేరో ఎక్కడో టమోటా పండుతుంది, మేము అక్కడే పోయి ఒక కేజీ 5 రూపాయలకు 10 రూపాయలకు కొనుక్కొచ్చుకుంటాము. అది దేశం మొత్తం ఒకటే ప్రైస్ అయినప్పుడు నాకు 50 రూపాయలకి టమోటా నా కళ్ళ ముందు పండింది కొనాల్సి వస్తే అది కుదురుతుంది అంటారండి? అంటే సమీపంలో మన ప్రాంతంలో జరిగే మన ప్రాంతంలో పండే పంటకి అక్కడ ఆ ప్రాంతం లాభపడాలి కదండి, దానికి ఉన్న ఒక యూనిక్నెస్ కి ఉండాలండి. అందుకనే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెడుతున్నారండి, అది కంపల్సరీగా, దాని నుంచి తప్పుకోవడానికి వీల్లేదండి, అవి ఉండాలి. అది గవర్నమెంట్ చేతిలో ఉండాలండి. అది ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ సిస్టమ్, ఇప్పుడు కార్పొరేట్ అగ్రికల్చర్ లో కార్పొరేట్ అగ్రికల్చర్ తప్పులేదండి. ఎందుకు తప్పులేదంటే గవర్నమెంట్ దగ్గర కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కానీ డబ్బులు లేనప్పుడు కార్పొరేట్ సిస్టమ్ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి సీడ్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళే సప్లై చేస్తారు, విత్తనం సప్లై చేస్తారు, మినిమం ముందే కాంట్రాక్ట్ రాసి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది ప్రైస్, రైతు ఎంత అమ్ముకున్నావు, గవర్నమెంట్ మినిమం ప్రైస్ ఎంత ఉంది, ఒక క్వింటాల్కి 1800 రూపాయలు ఒక ఎంత ఉంది, ఆ 1800 రూపాయలు కంటే 10% ఎక్కువ వేసి 1920 రూపాయలు మీకు ఇస్తామని చెప్పి కాంట్రాక్ట్ రాసి అది చట్టానికి లోగో లోబడి సైన్ చేస్తారండి, సైన్ చేసి వీళ్ళు వెళ్తారు. దీనికి భయపడటానికి వీల్లేదు. వెంకటేశ్వర గారు అన్నట్టు చేపల చెరువులు రొయ్యల చెరువులు వాళ్ళకి మామూలుగా మన వాళ్ళకి ఇస్తున్న చుట్టుపక్కల రైతులకి వాళ్ళకి పెట్టుబడిదారులకు ఇస్తున్నారు, అలాగే ఇవి కూడా అంతేనండి. వాళ్ళంతా ఏదైనా సరే యాక్ట్ ఖచ్చితంగా భారత లా దీంతోనే అనుగుణంగానే ఉండాలండి. అలా ఉంటే కనుక ఏం ఇబ్బంది ఉండదండి, ప్రపంచం అంతా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డోల్ అనే ఒక కంపెనీ ఉందండి, అది లాటిన్ అమెరికా బ్రెజిల్ నుంచి వచ్చింది, క్యూబా అండ్ బ్రెజిల్ నుంచి. ఆ డోల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని 100,000 ఎకరాలలో అరటి పండిస్తారు. వాళ్ళు అరటి విత్తనం కానించి ఎరువులు కానించి పెస్టిసైడ్స్ కానించి మొత్తం వాళ్లే ఇస్తారు. వాళ్లే ఇస్తారు కాబట్టి ఎక్స్ట్రా పెస్టిసైడ్ చేయరు కాబట్టి ఏమన్నా తుఫాన్లు గిఫాన్లు ఇవన్నీ వచ్చి ఏమన్నా డిసీజ్ ఎక్స్ట్రా డిసీజ్ వచ్చినా కూడా రైతుకి సంబంధం లేదు, మినిమం ఇంత ప్రైస్ ఇవ్వాల్సిందే పండినా పండకపోయినా, అలా సైన్ చేస్తారండి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు మొక్కజొన్న విత్తనాల్లో కూడా అదే వచ్చిందండి, ఇక్కడ పశ్చిమ గోదావరిలో జంగారెడ్డిగూడెం సైడ్ చూడండి, చింతలపూడి అటు సైడ్ మొత్తం అంతా పడను, ఎక్కడి నుంచో వియత్నాం నుంచి వస్తున్నారు, రైతులకు డబ్బులు ఇస్తున్నారు, సీడ్ ఇస్తున్నారు, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఎక్కడ లిటిగేషన్ లేదు. లిటిగేషన్ ఉన్నా కూడా ఆ యాక్ట్ లో ఏముందంటే ఒక మినిమం జ్యూరిస్డిక్షన్ లో ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి ముందు అవుద్దంట, కానీ అవ్వదండి అలా కాదు. వీళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళే అవకాశం కూడా కలిగించగలగాలి చట్టంలో. ఇలా కొన్ని మార్పులు చేస్తే గనక ఈ చట్టాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ లేదు, కానీ క్లారిటీ బాగా ఇస్తే ఈ చట్టాలు ఉపయోగపడతాయండి ఖచ్చితంగా. సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా బాగా ఉపయోగపడుతుందండి. వీళ్ళు ఇచ్చే ఇప్పుడు ఆత్మ నిర్భర చట్టం కింద 100,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఈ 100,000 కోట్లు అనేది యాంత్రీకరణకును ఇలా మార్కెట్ సెస్ స్టెబిలైజేషన్, మార్కెట్ రేట్ స్టెబిలైజేషన్ స్థిరీకరణకు ఉపయోగిస్తే చాలా బాగుంటుందండి. ఫ్రీగా ఇచ్చింది 6,000 7,000 రైతులకు ఇచ్చారండి లాస్ట్ ఇయర్, 6.5 వేలు డైరెక్ట్ గా అకౌంట్ లోకి వచ్చారు. 6.5 వేలు రైతుకు దేనికి ఉపయోగపడుతుంది? ఇందాక మీకు చెప్పాను, ఒక స్ప్రే చేస్తేనే అక్కడ 1,000 రూపాయలు అయిపోతాం, పెద్ద ఉపయోగపడదు. డబ్బులు ఇస్తే ఉపయోగపడదండి. ఇలా మార్కెట్ రేటు ఇప్పుడు అరటికాయ లాస్ట్ ఇయర్ నాకు తెలుసండి, నా దగ్గర చాలా మంది రైతులు ఉన్నారు, అరటి పండు 3 రూపాయలు కూడా కొనలేదండి,
ఒక కేజీ 3 రూపాయలు కొనల, మార్కెట్ లో వచ్చేసరికి మేము ఒక 40 రూపాయలు పెట్టి కొనుక్కుంటాం విజయవాడలో, మరి 3 రూపాయలకి ఏమో రైతు దగ్గర కొనల, మరి అంత గ్యాప్ వచ్చేసిందండి. దానికి అందుకనే మినిమం గ్యారంటీ ఉండాలండి. ఈ సోకాళ్ళు ఇప్పుడు మన ఇన్సూరెన్స్ చేస్తున్నారు, 16,000 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కట్టారండి గవర్నమెంట్. 16,000 కోట్లు మరి దానికి మనకి ఎంత వచ్చింది తిరిగి అంటే ఏమి రాలేదు. రక్షణ ఊన కల్పించామంటున్నారు కానీ సపోర్ట్ ప్రైస్ పడిపోయినప్పుడు వాళ్ళకి ఇంత పే చేయాలి ఇన్సూరెన్స్ అని కూడా అనే ఇది కూడా పెట్టాలి, క్లాస్ కూడా పెట్టాలి. స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ కోసం ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలి ఉండాలండి. ఎందుకంటే మార్కెట్ లో మరి శాంతం మీరు అన్నట్టు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి వేసవికాలంలో మరి టమాటా 10 రూపాయలకి పడిపోతుంది, మనమే చూస్తా ఉంటాం ఆడ పొలాల్లోనే పారేసుకొని పోతా ఉంటారు రైతులందరూ కూడా. అవునండి, అదే మరి అరటి వచ్చేసరికి వాళ్ళు సంవత్సరం 9 నెలలు పండిస్తారు, 9 నెలలు పండించి మొత్తం పండిపోయి రాలిపోయినండి. ఎంత ఒక్కొక్క 100,000 రూపాయలు మన కౌలు రైతులు అనేవాళ్ళు ఎంత నష్టపోయారంటే ఎవరు కోలుకునే పరిస్థితి. ఆ స్టెబిలైజేషన్ మాత్రం ఒక కలిగించాలండి. కోల్డ్ స్టోరేజ్ లో ఇవన్నీ కొన్ని వచ్చినాయండి, మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. 75% గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందండి, నాబార్డు ద్వారా 25% మార్జిన్ మన స్టేట్ గవర్నమెంట్ ఇస్తా ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. దాంట్లో ఏమి మనం పెద్ద అనుమానించడానికి వెళ్ళలేదు. ఆ ట్యాక్స్ బాగానే ఉన్నాయి, క్లారిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే బాగానే ఉంటాయి. రైట్, రామకృష్ణ గారు, రామకృష్ణ గారు చెప్పండి. అంటే ఈరోజు ఒక